కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకుంటే 16000 రూపాయల రైతు బంధు అందుకోబోతాం. ఇలా 16000 రైతు బంధును పెంచుకుందాం అంటున్నాడు మన కేసీఆర్ గారు. అందుకే ఈ రోజు రైతులందరూ కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇక మనకొకటి రుణమాఫీ మిగిలింది. రుణమాఫీ ఇప్పటికే రూపాయికి 70-80 పైసలు రుణమాఫీ అయిపోయింది. ఇంకొక 3-4000 కోట్లు పెండింగ్ ఉంది. ఎన్నికల కమిషన్ వాళ్ళకు ఉత్తరం రాశాం, ఇది కొత్త పథకం కాదు, మాకు అనుమతి ఇవ్వండి, ఈ 3000 కోట్లు 4000 కూడా రైతులకు ఇస్తామని అడిగాం. రిమైండర్ కూడా తర్వాత మళ్ళీ వచ్చేది మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక్క రూపాయి లేకుండా ఇచ్చిన మాట ప్రకారంగా రైతు రుణమాఫీని పూర్తి చేసి తీరుతామని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, ఇలా మంచి ఎజెండా మన కేసీఆర్ గారు ఇచ్చారు. మన మేనిఫెస్టో, మన కార్యకర్తలు మీరందరూ కూడా గ్రామ గ్రామాన చర్చ పెట్టాలి, ఇంటింటి కాడ కూడా ముచ్చట పెట్టాలి. ఇలా కేసీఆర్ గారు ఏమంటున్నారు, 200 పెన్షన్ను మీ ఆశీర్వాదం వల్ల 2000 రూపాయలు చేసుకున్నాం, మళ్ళీ కారుకు కేసీఆర్ కు ఓటేయండి, ఈ 2000 రూపాయల పెన్షన్ను 5000 రూపాయలకు పెంచుకోబోతా ఉన్నాం. అంటే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, నేత గీత కార్మికులకు ఆసరా పెన్షన్ను మనం 5000 రూపాయలకు కూడా పెంచుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పేదలకు రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తా ఉన్నారు కేసీఆర్ గారు. 6 కిలోలు ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నారు. ఒక సగం మందేమో బియ్యం తింటున్నారు, ఒక సగం మందేమో ఈనంగా దొడ్డు బియ్యం తీసుకుంటారు, ఆనంగా అమ్మేస్తున్నారు. కొంతమంది ఏమో దోశపిండి చేసుకుంటా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచించారు, ఈ బియ్యం అమ్మడం వద్దు, పేదలు కడుపు నిండా తినాలని మళ్ళీ మన ప్రభుత్వం రాగానే వచ్చే జనవరి నెల నుంచి మీ అందరికీ రేషన్ షాపుల్లో సన్న బియ్యం, పాత బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని మనం మన పార్టీ చేపట్టబోతా ఉంది. సన్న బియ్యం కావాలంటే కారుకు కేసీఆర్ గారికి మనం ఓటేయాలి. సన్న బియ్యం కావాలనా? సన్న బియ్యం కావాలా? కావాలంటే శైలావట్టును చూద్దాం ఒక్కసారి. అందరికి కావాలి. మరి శైలావట్టిన వాళ్ళంతా కారుకెయ్యండ్రి, జనవరి నెల నుంచి సన్న బియ్యం ఖాయమని చెప్పి కూడా నీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ సౌభాగ్యలక్ష్మి అక్కా చెల్లెల కోసం, మహిళల కోసం ముఖ్యమంత్రి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఆరోగ్యలక్ష్మి, గృహలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఇలా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు మన కేసీఆర్ మనకు అందించారు. మరి అలాంటిదే మరో మంచి కార్యక్రమం సౌభాగ్యలక్ష్మి. ప్రతి ఇంట్లో ఉండే అక్కకు చెల్లెకు, ఆ ఇంటి యజమానురాలైన చెల్లెకు ప్రతి నెల 3000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి కింద ఆ చెల్లె అకౌంట్లో, అక్క అకౌంట్లో వేయబోతా ఉన్నాం. అంటే ఇది మహిళలకు ఒక వరం గానున్నది. మరి సౌభాగ్యలక్ష్మి నెల నెల 3000 కావాలనుకున్న అందరం మన కారుకు, మన కేసీఆర్ గారికి ఓటేయాలి. అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచారు. సిలిండర్ ధర 400 రూపాయల నుంచి 1000 రూపాయలు దాటించింది బీజేపీ ప్రభుత్వం. అందుకే మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని భరించి పేదింటి మహిళలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అంటే ఇలా మహిళల కోసం ఇప్పటికే ఇంటింటికి త్రాగునీరిచ్చి అక్కాచెల్లెల కష్టాలు తీర్చారు. అదేవిధంగా మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, ఈరోజు ఆరోగ్యలక్ష్మి ఇచ్చారు. మరి మళ్ళీ మన బీఆర్ఎస్ని గెలిపించుకుంటే ఈ సౌభాగ్యలక్ష్మి కూడా మనందరికీ రాబోతా ఉంది. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఈ పేదలకు పెద్ద రోగం వస్తే చాలా ఇబ్బంది అవుతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఇలా హైదరాబాద్లో 4 దిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నారు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కడుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 15 లక్షల రూపాయల దాకా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైనా ఉచితంగా మీకు వైద్యం అందే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మార్చుకోబోతా ఉన్నాం. అంటే 15 లక్షల దాకా ఒక్క రూపాయి కట్టకుండా అది ప్రైవేట్ ఆసుపత్రి అయినా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైనా ఎంత పెద్ద రోగానికైనా వైద్యం పొందే విధంగా ఆరోగ్యశ్రీని మనం పెంచుకునేది మన మేనిఫెస్టోలో ఏర్పాటు చేసుకున్నాం. రైతు బీమా, మీ అందరికీ రైతు బీమా తెలుసు. ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వారం 10 రోజుల్లోగా జమ అవుతున్నాయి. మరి ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, భూమి లేని పేదలు ఉన్నారు,
ఆ భూమి లేని పేదలకు కూడా మాకు బీమా కావాలి అన్నారు. నర్సాపూర్ పట్టణంలో ఉన్నోళ్ళు కానీ, కూలీలు కానీ, కార్మికులు కానీ